ఎండిఎం వర్కర్స్ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ విజయనగరం జిల్లా మెంటాడ మండలం బుచ్చిరాజుపేట గ్రామంలో ధర్నా చేశారు. వారికి వెంటనే వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ సమస్యల పరిష్కారంపై ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. నెల మాకు 3000 జీతం అయిన సన్నారు 1000 రూపాయలు జీతాలు మాకు సరిగ్గా 8 నెలలకో 5 నెలలకో 6 నెలలకో కనీసం 2 నెలలకో కూడా జీతాలు ఇవ్వట్లేదు. ఆ 8 నెలలు పడుతుందో 5 నెలలు పడుతుందో జీతాలు మాకు పెట్టుబడులు ఎక్కువైపోతున్నవి. ఈ పప్పులు మ్యాష్లు 5 కేజీలు ఇయ్యాలా 6 కేజీలు ఇయ్యాలా 7 కేజీలు ఇయ్యాలని మమ్మల్ని దండించేస్తున్నారు. ప్రతిదానికి రేట్లు ఎక్కువైపోతున్నవి. మాకు వచ్చేదే పిల్లలకి 8 రూపాయలు పెద్ద హై స్కూల్కి 8 రూపాయల్లోనూ గుడ్డుకు 2 రూపాయలు ఇరిపేస్తాండ్రు 2 రూపాయలు 90 పైసలు ఇరుపుతాండ్రు. ఉన్నదన్నతో మేము మెయింటెనెన్స్ చేయాలి. మాకు 3000 జీతాలని చెప్పారు. 3000 జీతాలకే 1000 రూపాయల నుంచి మాకు ఇప్పుడే ఏడు వలస వస్తుంది. కానీ 3000 జీతాలు మాకు ఏ రోజు కూడా వేయలేదు మీరు. మాకు ఇప్పుడు పెద్ద స్కూల్ వాళ్ళకి పిల్లడికి 15 రూపాయలు పెంచాలని మాకు జీతాలు 15000 కావాలని మేము జగన్ని కోరుతున్నాం. మా కొన్ని గ్రామాల నుంచి ఈ భోజన పథకానికి సంబంధించినటువంటి ఎండిఎం వర్కర్స్ ఒక గ్రామంలో కలవటం జరిగింది. వాళ్ళ సమస్యలని ఏమిటేమిటి అనేది నా దృష్టిలో పెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా అంశాలు ఏమిటి అంటే వీళ్ళకున్న సమస్యల్ని ప్రభుత్వం వారు దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యలను పరిష్కరించే దిశగా తగినటువంటి చర్యలు తీసుకుంటారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వారిని కోరడం జరుగుతుంది. ఇకపైన వీళ్ళ సమస్యలు అనుకుంటే ఎలిమెంటరీ స్కూల్కి సంబంధించి పెర్ పర్సన్ అంటే ఒక పిల్లడికి కానీ పిల్లకి కానీ ప్రభుత్వం వారు ఇచ్చేది 4 రూపాయల 97 పైసలు. అయితే ఈ 4 రూపాయల 97 పైసల్లో ప్రభుత్వం వారు ఎగ్ సప్లై చేస్తున్నారు. ఎగ్ సప్లై చేసేటప్పుడు ఈ ఇచ్చినటువంటి 4 రూపాయల 97 పైసల్లోన అది కట్ చేసి రిమైనింగ్ అమౌంట్ని వీళ్ళు మెయింటెనెన్స్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చేదే 4 రూపాయల 97 పైసలు అయితే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవ్వట్లేదు సరికదా. అందులో ఎగ్కి సంబంధించి అంటే 2 రూపాయల 90 పైసలు అనుకుంటే 3 రూపాయలు పోతే ఇంకెంత ఉంటే పోనీ 5 రూపాయలు అనుకుందాం. 5 రూపాయలు అనుకుంటే 2 రూపాయలతో ఇప్పుడు ఉన్నటువంటి నిత్యావసర ధరల పెరుగుదల కారణముగా ఈ 2 రూపాయలతో మరి If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.